हेलो एव्रीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कॉम्पिटिटर्स। इवाल्टी वीडियो लो मनम सिंप्लीफिकेशन नी विदिन 10 सेकंड्स लो एला चेयालो नेर्चुकुंदाम। इक्कड ओक सिंप्लीफिकेशन फॉर्म इच्चिनारु चूडंडी। सो दीन्नी एम चेस्तारु मीरु फस्ट, सो दीन्नी मीरु फस्ट एलसीएम तीसेसी, एलसीएम तीस्ते एमवुतुंदी 7 3 21, 21 + 4 బై 7 దట్ ఈక్వల్స్ టు 25/7। సో దీన్ని మళ్ళీ ఏం చేస్తారు, డివిజన్ చేస్తారు। డివిజన్ చేస్తే ఏమవుతుంది, 7 3 21, 5 నుంచి 1 పోతే ఏమవుతుంది, 4 అవుతుంది। సో ఇది రిమైండర్ వచ్చింది। సో ఇది రిమైండర్. సో మీరు ఏం చేస్తారు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుస్తారు, 3 4/7। సో ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఏం రాయొచ్చు అంటే, ఇలా ఇచ్చినప్పుడు 3 4/7 అని రాసుకోవచ్చు। సో ఎప్పుడు ఇలా రాసుకోవచ్చు అంటే, డినామినేటర్ వాల్యూ వచ్చేసి ఆల్వేస్ పెద్దదై ఉండాలి, అండ్ న్యూమరేటర్ వాల్యూ ఆల్వేస్ చిన్నదై ఉండాలి। సో ఎలా ఉండాలంటే, న్యూమరేటర్ వాల్యూ స్మాల్ అయి ఉండాలి, డినామినేటర్ వాల్యూ బిగ్ అయి ఉండాలి। సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి। ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 11 + 9/10। సో దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు, 11 9/10 అని రాయొచ్చు। సో ఈ ట్రిక్ అనేది అన్నిటికీ సరిపోదండి। ఎప్పుడు ఈ ట్రిక్ యూజ్ అవుతుందంటే, న్యూమరేటర్ వాల్యూ స్మాల్గా ఉండాలి అండ్ డినామినేటర్ వాల్యూ బిగ్గా ఉండాలి। సో అప్పుడే ఈ ట్రిక్ అనేది పాసిబుల్ అవుతుంది। ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏమిచ్చినారు, 7 + 4/8। సో దీన్ని మీరు ఎలా రాయొచ్చు, 7 4/8। సో ఈ ట్రిక్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, న్యూమరేటర్ వాల్యూ చిన్నదై ఉండాలి అండ్ డినామినేటర్ వాల్యూ పెద్దదై ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ట్రిక్ పాసిబుల్ అవుతుంది। సో యాజ్ ఇట్ ఇస్గా అలే రాయొచ్చు మీరు। నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5 1/4 + 6 1/2। సో ఏం చేయాలి, ఫస్ట్ 5 + 6ని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, 1/4 + 1/2। సో ఏమవుతుంది ఆన్సరు, సో ఇక్కడ డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాను ఎల్సీఎం లేకుండా। సో ఏమవుతుంది, ఇక్కడ 11 + 1 + 2 3/4। సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉండాలి, న్యూమరేటర్ వాల్యూ చిన్నగా ఉన్నప్పుడు ఇది చేంజ్ అవ్వదు। సో ఆన్సర్ ఏంది, 11 3/4। చూడండి, ఇంతవరకు మీరు అడిషన్ చూసినారు, ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూడండి। 3 - 4/5 అని ఇచ్చినారు। ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కదా। సో ఏ వాల్యూ ఉన్నా కూడా దానికి మీరు ఏం చేయాలంటే, 1 డిక్రీస్ చేయండి। సో ఏమవుతుంది, ఇక్కడ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సబ్ట్రాక్షన్ చేయండి। సో ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ 1 అండ్ డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి। సో ఆన్సర్ ఏమవుతుంది, 2 1/5। సో ఇక్కడ చేంజెస్ అనేసి రావు, ఎందుకు, ఇక్కడ డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంది అండ్ న్యూమరేటర్ వాల్యూ చిన్నగా ఉంది। సో ఆన్సర్ ఏమవుతుంది, 2 1/5। ఎగ్జాంపుల్ చూడండి, ఏమిచ్చినారు, 1 - 4/5। సో ఇక్కడ ఏమవుతుంది, 1 డిగ్రీస్ అని చెప్పినాం కదా, 1కి 1 డిగ్రీస్ అంటే ఏమవుతుంది, 0। అండ్ ఇంకొక ఇక్కడ ఏమవుతుంది, మనము డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని డిఫరెన్స్ చేయాలి, సో ఏమవుతుంది, 1 అవుతుంది। సో 1/5। సో టోటల్గా లాస్ట్కి ఆన్సర్ ఏమవుతుందంటే, ఇక్కడ 0ని మీరు నెగ్లెక్ట్ చేసుకోండి, సో ఆన్సర్ వచ్చేసి 1/5। సో దీన్ని జనరల్ మెథడ్లో చేయండి, ఏమవుతుంది జనరల్ మెథడ్లో, సో 5ని ఎల్సీఎం చేస్తాం కదా, సో 5 - 4/5। సో జనరల్ మెథడ్లో కూడా ఆన్సర్ ఎంత అవుతుంది, 1/5। సో ఎలా చేసినా మీరు ఇలా డైరెక్ట్గా చేయడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది। ఒక ఎగ్జాంపుల్ చూడండి, 17 - 5 2/9। సో దీన్ని 5 2/9 ఏం రాసుకోవచ్చు, మనము 5 + 2/9గా రాసుకోవచ్చా। సో ఇప్పుడు 17 - 5 - 2/9, సో 17 - 5 ఏమవుతుంది, 12 - 2/9। సో ఇక్కడ వచ్చేసి మనం ఏమవుతుంది, ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి, సో ఒకటి లెస్ చేసేస్తే 11 9 - 2 ఏమవుతుంది, 7/9। సో ఆన్సర్ వచ్చేసి 7/9। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్।